الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعده اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل يا اهل الكتاب تعالوا الى كلمه سواء بيننا وبينكم الله نعبد الا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أرباب من دون الله فان تولوا فقولوا اشهدوا باننا مسلمون بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري అనంత కరుణామయుడు కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త నుండి అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను నేటి కార్యక్రమానికి సభా నిర్వహణకర్త సుదరుడు ఇల్లాస్ అహ్మద్ గారు మరియు నేటి వేదికను అలంకరించి ఉన్నటువంటి యుఏఆర్సి జనరల్ సెక్రటరీ సుదరుడు సిరాజు రహమాన్ గారు మరియు అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదరా సోదరీ వండ్లందరినీ కూడాను నేను ఇస్లామియ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము వలైకుం వరహమతుల్లాహి విత దీని అర్థం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుకాక అమీన్ అరబ్బుల్ అలమీన్ సోదర మహాషిలారా నేటి నా అంశం దేవుని రాజ్యానికి వారసులు ఎవరు ఈ అంశంలో ముఖ్యంగా గమనించదగ్గ రెండు పదాలు మనకు కనబడుతున్నాయి మొదటిది దేవుని రాజ్యము రెండో పదము వారసులు ఈ రెండు పదాలు ముందుగా వారసులు అంటే ఏమిటో వారసత్వం అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం వారసత్వం ముఖ్యంగా రెండు రకాల వారసత్వాలు ఉన్నాయి ఒకటి వంశ పారంపర్యమైనటువంటి వారసత్వము రెండోది ఆధ్యాత్మిక వారసత్వం వంశపారంపర్యమైన వారసత్వం అంటే రక్త సంబంధం ద్వారా వచ్చేటటువంటి వారసత్వము ఉదాహరణకు చెప్పాలంటే ఆస్తి పాస్తుల పంపకం విషయంలో ఈ వంశ పారంపర్యమైనటువంటి వారసత్వాన్ని మనం చూస్తున్నాము ఇది కేవలము ఇహలోక సంబంధమైనటువంటి వారసత్వం రెండో రకమైన వారసత్వం ఆధ్యాత్మిక వారసత్వము ఇది ఇహ మరియు పరలోకాలకు సంబంధించినటువంటి ధార్మిక వారసత్వము ఈ వారసత్వం యొక్క ఎన్నిక దేవుని తరపు నుంచి జరుగుతుంది సృష్టికర్తన దేవుడు తన సందేశాన్ని తన ఆజ్ఞలను ప్రపంచంలోని మానవులకి అందచేసే నిమిత్తము ఏ జాతిని అయితే ఎన్నుకుంటాడో ప్రవక్తలను ఎన్నుకుని ఆ ప్రవక్తల ద్వారా సందేశం ఇస్తాడు ఈ ఎన్నికను ఆధ్యాత్మిక వారసత్వము అని అంటారు అయితే నేటి అంశంలోని మరొక పదము దేవుని రాజ్యము దేవుని రాజ్యం అనే పదం వినగానే సర్వసాధారణంగా క్రైస్తవ సోదరులో ముస్లిం సోదరులు వచ్చే ఆలోచన ఏమిటంటే దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యము అని అనుకుంటుంటారు నేటి నా అంశంలో నేను మాట్లాడుతున్న దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యం గురించి కాదు పరలోక రాజ్యం అంటే నిత్యజీవము స్వర్గం అని నేను ఈరోజు మాట్లాడుతుంది దేవుని రాజ్యం అంటే ఆ పరలోక రాజ్యం గురించి కాదు మరి ఏ దేవుని రాజ్యం గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను దేవుని రాజ్యం అంటే ఏమిటి ఇది అర్థమవ్వాలంటే ముఖ్యంగా ఒక మూడు రకాల రాజ్యాల గురించి వాటి మధ్య ఉన్న తేడా గురించి మనం తెలుసుకుంటే దేవుని రాజ్యం అంటేంటో స్పష్టంగా అర్థమవుతుంది ఆ మూడు రాజ్యాలు ఏమిటంటే మొదటిది సామాన్య రాజ్యము రెండవది దేవుని రాజ్యము మూడోది పరలోక రాజ్యము ఈ మూడు రాజ్యాలేమిటి వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి ముందు తెలుసుకుందాం సామాన్య రాజ్యం మొదటిది అంటే మన ప్రపంచంలో సామాన్యంగా చూసిన రాజ్యాలు ఈ రాజ్యాలలో మానవులే రాజులుగా ఉండి ఆ రాజులే కొన్ని శాసనాలను కొన్ని నిబంధనలను కొన్ని రాజ్యాంగాలను తయారు చేసి వాటి ప్రకారంగా ప్రజలను పాలిస్తూ ఉంటారు మరికొన్ని రాజ్యాలలో ఈ సామాన్య రాజ్యంలో ఉన్నటువంటి రాజులే నేనే దేవుడినని ప్రకటించుకుని ఆ విధంగా పరిపాలించే రాజ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాలని చీకటి రాజ్యాలు లేక సాతాను రాజ్యాలు అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఈ రాజ్యాలలో దేవుని యొక్క నిబంధనలకు దేవుని యొక్క శాసనాలకి ఏమాత్రం తావులేదు కాబట్టి ఉదాహరణ చెప్పాలంటే ఫరో రాజ్యము ఫిరౌన్ యొక్క రాజ్యము ఇది సామాన్య రాజ్యానికి చీకటి రాజ్యానికి సాతాను రాజ్యానికి ఉదాహరణ చెప్పవచ్చు రెండో రకమైన రాజ్యము దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే ఇది కూడాను ఇహలోకంలో కనబడేటటువంటి ఆధ్యాత్మిక రాజ్యము అయితే ఈ ఆధ్యాత్మిక రాజ్యము ఈ దేవుని రాజ్యానికి మానవులు రాజుగా ఉండకుండా సర్వశక్తిగల దేవుడే రాజుగా ఉండి తాను ఎన్నుకున్నటువంటి ప్రవక్తల ద్వారా తాను ఎన్నుకున్న న్యాయాధిపతులు యాజకుల ద్వారా తన యొక్క శాసనాలను నిబంధనలను ప్రజల్లో అమలు పరుస్తుంటాడు అలాంటి రాజ్యాన్ని దేవుని రాజ్యం అని అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యం అంటే ఏ రాజ్యంలో అయితే దేవుని ఆజ్ఞల ప్రకారంగా పాలించబడుతుందో ఆ రాజ్యాన్ని దేవుని రాజ్యం అంటారు ఈ దేవుని రాజ్యం గురించి ఇంకా స్పష్టత రావటం కోసం ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసము యేసువారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మనం బైబిల్లో చూద్దాం బైబిల్ గ్రంథంలో యేసువారు పరలోక ప్రార్థనని నేర్పారు మత్తేసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు మనం చూసినట్లయితే యేసువారు తమ శిష్యులు చెప్తున్నారు మరియు మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున తండ్రి నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి ఎందు కూడాను నెరవేరుగాకా అని ప్రార్థన చేయమని నేర్పించారు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే నీ రాజ్యము వచ్చుగాక అని ప్రార్థన చేశారు ఏమి రాజ్యము రాజ్యం అంటే ఏమిటి దేవుని రాజ్యం అంటే పరలోకంలో ఏ విధంగా అయితే నీ చిత్తము నెరవేరుతుందో పరలోకంలో దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే ఆజ్ఞ వెంటనే పరిపాలించబడుతుంది దైవదూతల ద్వారా అదే విధముగా దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే అది ఇహలోకంలో కూడా జారీ చేయబడాలి అమల్లోకి రావాలి పరలోకంలో ఏ విధంగా అయితే దేవుని రాజ్యం ఉందో దేవుని శాసనాలు అమల్లో ఉన్నాయో అదే విధంగా ఇహలోకంలో కూడా దేవుని రాజ్యం రావాలి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని ఇహలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యము అని చెప్పవచ్చు ఈరోజు మన అంశంలో నుండి దేవుని రాజ్యము ఈ ఇహలోకంలో ఉన్న ఈ దేవుని రాజ్యం గురించి మూడో రాజ్యం గురించి తెలుసుకున్నట్లయితే అది పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటే ఇది పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యము పరలోకంలో ముఖ్యంగా రెండు స్థానాలు ఉన్నాయి ఒకటి నిత్య జీవము రెండోది నిత్య మరణము నిత్యమరణము అంటే ఎవరైతే ఇహలోకంలో ఈ జీవితంలో సామాన్య రాజ్యంలో జీవితం గడుపుతారో అంటే మానవులు చేసిన శాసనాలు నిబంధనల ప్రకారముగా జీవితం గడుపుతారో వారు పరలోకంలో నిత్యమరణంలో వెళతారు నిత్యమరణం దీన్ని నరకము అని చెప్తారు మరి ఎవరైతే ఇహలోకంలో దేవుని రాజ్యం ప్రకారంగా జీవితం గడుపుతారో అంటే దేవుని శాసనాలు నిబంధనల ప్రకారంగా జీవితం గడుపుతారో వారు పరలోకంలో నిత్య జీవాన్ని పొందుతారు అంటే ఎవరైతే ఇహలోకంలో దేవుని రాజ్యంలో ఉంటారో వారు పరలోకంలో దేవుని రాజ్యంలో ఉంటారు కాబట్టి ఇహలోకంలో ఉన్న ఈ దేవుని రాజ్యాన్ని రక్షణ రాజ్యము అని కూడా అంటారు రక్షణ రాజ్యం ఎందుకంటే ఎవరైతే దేవుని రాజ్యంలో ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారు పరలోకంలో నిత్యజీవాన్ని పొందగలుగుతారు అయితే ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన విషయం మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసము ఎవరినైతే ప్రవక్తలుగా ఎన్నుకుంటాడో ఏ జాతిని అయితే ఎన్నుకుని ఆ జాతిలోంచి ప్రవక్తలను ఎన్నుకుంటాడో న్యాయాధిపతులను ఎన్నుకుంటాడో యాచకులను ఎన్నుకుంటాడో వారిని దేవుని రాజ్యానికి వారసులు అని అంటారు ఎవరైతే దేవుని రాజ్యానికి వారసులుగా దేవుని చేత ఎన్నుకోబడతారో వారు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆచరిస్తారు మరియు ప్రజలకు బోధించి ప్రజలని కూడా సన్మార్గంలో నడిపించడమే కాకుండా ప్రజలని సంస్కరించడమే కాకుండా పరలోకంలో ఇహలోకం అయిపోయిన తర్వాత పరలోకంలో మానవులకు మరియు దేవునికి మధ్య యాచకులుగా ఉండి వారిని నిత్య జీవంలోకి తీసుకెళ్తారు స్వర్గంలోకి తీసుకెళ్తారు వీరు దేవుని రాజ్యానికి వారసులు అయితే మరి సృష్టికర్తన దేవుడు దేవుని రాజ్యానికి వారసులుగా ఎవరినైనా ఎన్నుకున్నాడా ఈ విషయాన్ని చూడాలంటే ఏసువారు చెప్పినట్టు మరొక వాఖ్యాన్ని మనం చూడాల్సి ఉంటుంది అదేమిటంటే బైబిల్ గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం నలభై మూడో వాక్యంలో పరిశీలించినట్లయితే యేసువారు చెప్తున్నారు కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగించబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను అన్నారు ఎవరితో చెప్తున్నారు యేసువారు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్నారు ఇజ్రాయిల్ అంటే యాకోబి యొక్క మరొక పేరే ఇజ్రాయిల్ ఆ ఇజ్రాయెల్ సంతతి ప్రజలతో యేసువారు అంటున్నారు దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగించబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును అంటే ఈ స్టేట్మెంట్ మనకు తెలిసే విషయం ఏమిటంటే ఈ వాక్యం ద్వారా దేవుని రాజ్యానికి వారసులుగా ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు ఈ ఒక విషయం మనకు తెలిసింది అయితే ఈ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని రాజ్యం ఎందుకు లభించింది దేవుని రాజ్యానికి వారసత్వం ఇజ్రాయల్ ప్రజలకి లభించడానికి గల కారణం ఏమిటి ఏ కారణం చేత దేవుడు ఇజ్రాయల్ ప్రజల్ని దేవుని రాజ్యానికి వారసులుగా ఎన్నుకున్నాడు అంటే దీనికి హురాన్ గ్రంథం తెలియజేస్తుంది ఖురాన్ గ్రంథంలో సూర్య బహ్రా రెండవ సురాలు నూట ఇరవై నాలుగో వాఖ్యం పరిశీలించినట్లయితే అక్కడ ఇబ్రాహీం అలే ఇస్లాంకి సంబంధించిన ఒక సంఘటన కనబడుతుంది ప్రభువు సృష్టికర్తనల్లా ఇబ్రాహీం అలై ఇస్లాంని కొన్ని విషయాల్లో పరీక్షించడం జరిగింది ఆ అన్ని విషయాల్లో కూడా ఇబ్రాహీం అలే ఇస్లాం నెగ్గడం జరిగింది ఆ తరువాత ఇబ్రాహీంఅ అలీ ఇస్లాం యొక్క ప్రభు ఇబ్రాహిం అలే ఇస్లాంతో అంటున్నారు నేను నిన్ను సమస్త మానవ జాతికి నాయకుడిగా నియమించబోతున్నాను ఈ మాట విన్నటువంటి ఇబ్రాహీం అలీ ఇస్లాం ఓనా ప్రభు ఓనా అల్లా ఈ నీ వాగ్దానము నా సంతానాన్ని కూడా వర్తిస్తుందా అని ప్రశ్నించారు దానికి జవాబుగా సృష్టికర్త అల్లా చెప్పాడు దుర్మార్గులైన వారికి నా ఈ వాగ్దానం వర్తించదు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మూడు విషయాలు మనకు తెలుస్తున్నాయి మొదటి విషయం ఇబ్రాహీం అల ఇస్లాంని అల్లా కొన్ని విషయాల్లో పరీక్షించాడు అని ఆ అన్ని విషయాల్లో కూడా ఇబ్రాహిం అలె ఇస్లాం నెగ్గారు పాస్ అయ్యారు దాంట్లో ఉదాహరణకి తన కుమారుడైన ఇస్మాయిల్ అలీ ఇస్లాంని బలి అర్పించమని దేవుడు కోరగా నూటికి నూరు శాతం సంకల్పించుకుని కార్యరూపం దలుస్తారు ఈ విధంగా ఇబ్రాహిం అలే ఇస్లాం ఆ విషయంలో నెగ్గడం జరిగింది మరి ఇక్కడ ఒక చర్చ ఇబ్రాహిం అలీ ఇస్లాం బలి అర్పణ ఇచ్చింది ఎవరిని దేవుడు ఏ కుమారుని ఇవ్వమని కోరారు ఇస్మాయిల్ అల్హ ఇస్లాంనా లేక ఇస్సాఖునా అన్నది ఇది మరొక చర్చ దేవుడు అవకాశం కల్పిస్తే మరొకసారి ఈ విషయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను అయితే ఇది మొదటి విషయం మనం తెలుసుకున్నాం రెండో విషయం ఏమిటి వాక్యంలో తెలుసుకుంది ఇబ్రాహిం అలహ ఇస్లాంని మానవ జాతికి నాయకులుగా నియమించబోతున్నారు మూడో విషయం ఏమిటి ఇబ్రాహీం యొక్క సంతతిలో పుణ్య పురుషులైన సంతానానికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది అంటే నాయకులుగా చేస్తారు అన్న విషయం ఇదే విషయం మనకి బైబిల్లో కూడా కనబడుతుంది బైబిల్లో ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ వాక్యం ఏ విధంగా ఉంటుంది నీవు నీ ఒక్కడై ఉన్నటువంటి కుమారుణ్ణి వెనక తీయక ఈ కార్యము చేసేదివి కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరముల ఉన్నటువంటి ఇసుక వలను నీ సంతానమును విస్తారపరచదను అని ఒక వాగ్దానము ఒక ఆశీర్వాదము అబ్రాహాకి యహువా కల్పిస్తున్నాడు కదా చూస్తున్నాము మరి అదే అధ్యాయంలో ఆది కాణము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వాక్యంలో చూసినట్లయితే మరియు నీవు నా మాట వినేనందుకు భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడాను నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతారు నీ సంతానం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ప్రజలందరూ ఆశీర్వదించబడతారని మరొక వాగ్దానము ఒక ఆశీర్వాదము ఇబ్రాహిం అబ్రాహింకి యహువా ఇస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం అయితే ఇబ్రాహింకి వారి యొక్క సంతానానికి దేవుడి ఆశీర్వాదం లభించింది ఆ ఆశీర్వాదం ఉన్నటువంటి ఇద్దరు కుమారులు ఇస్మాయిల్ అలీ ఇస్లాం ఇస్సాహ్ అలీ ఇస్లాం ఇస్మాయిల్ మరియు ఇస్సాహ్ ఈ ఇద్దరు గురించి మనం చూసినట్లయితే ఇస్మాయిల్ యొక్క సంతానాన్ని ఇస్మాయలీ అంటారు వీరు అరేబియాలోని పారాను ప్రాంతంలో జీవితం గడిపారు కాబట్టి వీరిని అరబ్బులు అని కూడా పిలుస్తారు రెండోది ఇస్సాహ్ గురించి మనం చూసినట్లయితే ఇస్సాఖ్ అలీ ఇస్లాం యొక్క కుమారుడు యాకూబ్ అలీ ఇస్లాం యాకూబ్ అల్ ఇస్లాం మరొక పేరు ఇజ్రాయిల్ కాబట్టి అతని పేరు మీద వీరిని ఇజ్రాయలీలు అని పిలుస్తున్నారు వీరు అరబ్బులు అంటే ఇస్మాయలీలు ఇస్సాకు సంతనము ఇస్సా ఇస్రాయేల్ యొక్క కుమారులు యాకబు కుమారులు అని అయితే ఈ ఇద్దరు కుమారుల్లో దేవుడు అబ్రాహింకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుని రాజ్యానికి వారసులుగా ముందు ఇస్రాయేలు ప్రజలను ఎన్నుకోవటం జరిగింది ఇస్రాయేల్ ప్రజల్ని దేవుని రాజ్యానికి వారసులుగా ఎన్నుకున్నాడు అంటే ఏమిటి ఇక నుండి దేవుడు తన శాసనాన్ని భూమి మీద అమలు పరచడం కోసము ఇస్రాయేల్ జాతి నుండే ప్రవక్తలను ఎన్నుకుంటాడు వారి నుండే న్యాయాధిపతులు ఉంటారు వారికి అధికారాలు ఇస్తారు వారి ఆధ్యాత్మిక నాయకులుగా ఉంటారు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్న తర్వాత అక్కడ తెలియచడం జరుగుతుంది మీరు ఈ దేవుని రాజ్యానికి వారసత్వం లభించిన తర్వాత నా వైపు నుంచి మీకు ధర్మశాస్త్రం లభిస్తుంది మోస ద్వారా మీలో ఎవరైతే ఈ ధర్మశాస్త్రం ప్రకారముగా ఆచరిస్తారో నా నియమాల ప్రకారంగా ఆచరిస్తారో వారు ఈ దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగుతారు ఒకవేళ నా ఆజ్ఞలు కనుక మీరు త్రంచి వేస్తే నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు చేస్తే మీకు ఇవ్వబడిన ఈ దేవుని రాజ్యానికి వారసత్వం కొట్టివేయబడుతుందని దేవుడు తెలియచడం జరిగింది ఉదాహరణకి ఈ ఆజ్ఞల ప్రకారంగా ఆచరిస్తే బహుమానాలు ఉన్నాయి ఆచరించకపోతే నష్టము ఆ వారసత్వం పోతుంది ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము ఆరో వాక్యంలో చూసుకున్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలతో యహువా తెలియచడం జరుగుతుంది ఏమని నీవు నా మాటని శ్రద్ధగా విని నా నిబంధన ప్రకారముగా నీవు ఆచరించిన ఎడల జీవితం గడిపిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యులుగా ఉంటారు యాజకత్వపు రాజ్యముగా ఉంటారు మరియు మీరు పరిశుద్ధ జనాంగముగా ఉంటారు మూడు బహుమానాలు ఉన్నాయి ఏమిటి యహువా చెప్పిన ధర్మశాస్త్రంగా జీవితం గడిపితే దేవుని సొంత మనుషులుగా ఉంటారు అంటే దేవుడి శాసనాలను అమలుపరచడం కోసము ఇస్రాన్ని ప్రత్యేకించుకుంటాడు రెండోది యాజకులుగా ఉంటారు అక్కడ ఉండే మందిరానికి యాజకులుగాను ఆ రాజ్యానికి న్యాయధిపతులుగా గొప్ప గొప్ప అధికారాలు ఉంటారు మూడవది ధర్మశాస్త్రం ప్రకారముగా అన్య దేవతారాధన చెయ్యరు కాబట్టి విగ్రహారాధన చేయరు కాబట్టి వారు పరిశుద్ధులుగా ఉంటారు ఇది లాభం వారికి మరి ఒకవేళ ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవుడు ముఖ్యంగా పెట్టిన కండిషన్ ఏమిటి చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కణము ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యంలో అక్కడ యహువా తెలియజేయడం జరుగుతుంది మరియు నీవు ఏ మాత్రమైనను యహువా విషయంలో అశ్రద్ధ వహించి అన్య దేవత ఆరాధన చేసిన ఎడల అన్య దేవతలను మీరు నమస్కరించి వారిని నువ్వు చేసుకునే ఎడల నువ్వు నాశనం నాశనమైపోతావు అన్న విషయం తెలియజేశారు ఒకవేళ నువ్వు షిర్క్ చేస్తే దేవుణ్ణి వదిలేసి అన్య దేవతలను ఆరాధిస్తే ఇజ్రాయల్ ప్రజలతో తెలియచేస్తున్నారు నువ్వు నాశనమైపోతావు ఆ తర్వాత వాక్యము పరిశీలించినట్లయితే అక్కడ మనకు ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది జాగ్రత్తగా వినండి అదేమిటంటే ఇస్రాయలు ప్రజలతో యహువా తెలియచేస్తున్నాడు నీ ఎదుట ఉండకుండా యహువా ఎవరినైతే నాశనము చేస్తున్నాడో ఎవరిని అనాకీయులు అనేటువంటి వంశస్థులను నాశనం చేస్తున్నాడు నేను వారికి దేవుని రాజ్యాన్ని ముందుకు వసంగాను ఆ తర్వాత వారిని వారు చేసిన చెడుతను బట్టి వారిని నాశనం చేస్తున్నానన్న విషయం కనబడుతుంది ఉదాహరణకి అంటే ఇస్రాయేల్ ప్రజలకన్నా ముందుగా దేవుని రాజ్యానికి వారసులుగా అనాకీలు వంశలను చేశాడు వారు చేసినట్టు వాడు చెడుతనమును బట్టి అనాకీలను దేవుని రాజ్యానికి వారసు తొలగించేశాడు ఒకవేళ నువ్వు కూడా ఈ విధంగా చేస్తే మిమ్మల్ని కూడా వారిలాగే నాశనం చేస్తాను అన్న విషయం మనకు అక్కడ ద్వితీయోపదేశము ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వాక్యాల్లో ఆ తర్వాత తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వాక్యాలు మనకి అర్థమవుతుంది అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయము దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు ముందు అనాకేయులు అనే ఇచ్చాడు వారు చెడుతనమును చేశారు కాబట్టి వారిని తొలగించేశాడు ఇప్పుడు ప్రజలకు ప్రజలకిచ్చాడు వాళ్లకు షరతు పెట్టాడు మీరు ఏం చేయదు అన్న దేవతారాధన చేయకూడదు చేస్తే మిమ్మల్ని కూడా వారిలాగా నాశనం చేస్తాను ఒకవేళ మీరు అలా కాకుండా ధర్మశాస్త్రం ప్రకారం జీవితం గడిపితే మీరు మంచి హోదాల్లో ఉంటారు అని చెప్పడం జరిగింది మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము పంతొమ్మిది అధ్యాయం ఎనిమిది వాక్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా మోసతో చెప్తున్నారు మోసే ప్రవక్తతో ఏమని యహువా ఏవైతే ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడో ఆజ్ఞల ప్రకారముగా మేము జీవితం గడుపుతాము అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు ఏదైతే చెప్తాడో అవన్నీ కూడా మేము చేస్తామని వాగ్దానం చేశారు మరి వాగ్దానాన్ని వారు నిలబెట్టుకున్నారా ఇది ముఖ్యమైన విషయం మనం గమనించదగ్గ విషయము అది చూసినట్లయితే నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వాక్యాలు చూసినట్లయితే మోషే ప్రవక్త మూసాల ఇస్లాం ధర్మశాస్త్ర ఆజ్ఞలను పలకలను తీసుకోవడం కోసము సీనాయి పర్వతం మీదికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఇజ్రాయల్ ప్రజలందరూ కూడాను తమ బంగారు ఆభరణాలతో పోత పోసినటువంటి ఒక బంగారు దూడను తయారు చేసి ఆ బంగారు దూడని దేవుడిగా చేసుకుని పూజ చేయడం మొదలు పెడతారు అంటారు మమ్మల్ని ఐగుప్తులో నుండి ఫరో రాజ్యం నుంచి రక్షించి విడిపించుకొని వచ్చినటువంటి దేవుడు నీవే అని చెప్పి ఆ దూడతో చెప్పి ఆ దూడకి దహన బలులను సమాధాన బలులు అర్పించడం మొదలు పెడతారు ఆరాధనకరుడు యహువానే ఆ యహువాని మరచి యహువాని విసర్జించి వారు ఆవు దూడను చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు దేవుడు కండిషన్ పెట్టాడు ముందే అన్య దేవత ఆరాధన చేయకూడదు వీరు అన్ని దేవత ఆరాధన మొదలు పెట్టేశారు ఆ తర్వాత మరొక విషయం చూసుకున్నట్లయితే న్యాయధిపతులు రెండవ అధ్యాయము పదకొండు నుండి పద్నాలుగు వాక్యాలు చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు యహువాని విసర్జించి బయలుదేర దేవతను మరి అశ్వరాత్ దేవతలను చేసుకుని ఆరాధించడం మొదలుపెట్టారు బయలు అనే ఒక దేవతను తయారు చేశారు అశ్వరాత్ ఒక దేవతను తయారు చేశాడు ఆ దేవతలను ఆరాధిస్తున్నారు మరియు అక్కడ ఉంటే ఇతర ప్రజలు ఇతర దేవతలను ఆరాధించడం వల్ల యహూవాకు కోపం పుట్టించారు అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది షిర్చ్ చేశారు ఆ తర్వాత సులైమాన్ ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన కుమారుడ నుండి ఎరోబామా అంటే రాజుగా ఉన్నటువంటి ఆ రాజు స్వయంగా రెండు బంగారు దూడలు తయారు చేసి బేతేలులో ఒక బంగారు దూడను తానులో ఒక బంగారు దూడను నిలబెట్టి ఇవేమీ దేవుళ్ళని ప్రచారం చేశాడు మిమ్మల్ని నుండి రప్పించిన దేవుళ్ళు వీళ్ళే అని చెప్పడం వల్ల ప్రజలు వాటికి పూజలు చేయటం మొదలుపెట్టారు చూడండి అంటే ఇక్కడ ఏం జరిగింది దేవుడు మాట వింటాను వాగ్దానం చేసి దేవత ఆరాధన చేయటం మొదలు పెట్టారు ఆ తర్వాత యహువా వారి దగ్గర ప్రవక్తల్ని పంపించుకుంటూ వచ్చాడు ప్రవక్తలు పంపిస్తున్నాడు వాళ్ళని సంస్కరణ కోసము ప్రవక్తలు పంపించకుండా వచ్చే విషయం మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వాక్యాలు పరిశీలించినట్లయితే నేను అనుదినము పెందలకడనే లేచి నా ప్రవక్తలైన నా సేవకులను మీ వద్దకు పంపించుకుంటూ వచ్చితని మీరు నా మాట వెనక యొక్కగా ఉన్నారు మీ మెడలు వంచక మీ హృదయమును కఠినపరుచుకుని ఉన్నారు మీరు మీ పితుల కంటే దుష్టులై ఉన్నారు ఏం జరిగింది ప్రవక్తలని సంస్కరణ కోసం పంపించారు మీరు మారు మనసు పొందండి మీరు తోబా చేసుకోండి క్షమాపణ కోరుకోండి దేవతారాధన మానేయండి యహువా తట్టు తిరగండి అని ప్రవక్తలు వస్తే ప్రవక్తల మాటలు వినలేదు వారు చెవుయొక్కలేదు వారు హృదయాలు కఠినం చేసుకున్నారు ఇజ్రాయెల్ ప్రజలు అంతేకాదు ప్రవక్తల్ని తిరస్కరించడమే కాదు ప్రవక్తల్ని చంపడం కూడా మొదలుపెట్టారు ఒకటవ రాజులు పంతొమ్మిదవ అధ్యాయము పదో వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఏలియా ప్రవక్త ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవుని యొక్క నిబంధనను కొట్టిపడేశారు త్రోసిపడేశారు బలిపీఠాన్ని పడేశారు పడవేశారు నీ యొక్క ప్రవక్తలను ఖడ్గము చేత హతమార్చడం మొదలు పెట్టారు హతమార్చేశారు ప్రవక్తలను చంపేస్తున్నారు ఏలి అంటున్నాడు యహువా కొరకు మహారోషము గల వాడనై నేను ఒకడనే మిగిలి ఉన్నాను వారు నా ప్రాణాలు కూడా తీయడం కోసం చూచుచున్నారు ప్రవక్తలందరినీ చంపుతున్నారు ఏలి అంటున్నాడు నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను ప్రవక్తల్లో నన్ను కూడా వారు చంపడం కోసం చూస్తున్నారు అంటే అంతగా బరితగించి దేవుడు ఆజ్ఞ ఉల్లంఘించడమే కాకుండా అన్య దేవత ఆరాధన చేయడమే కాకుండా వారి సంస్కరణ కోసం వచ్చినటువంటి ప్రవక్తలని తిరస్కరించడమే కాకుండా వారిని చంపడం మొదలుపెట్టారు అయితే వాస్తవానికి వాగ్దానం ప్రకారంగా దేవుడు పెట్టిన షరతు ప్రకారంగా మీరు ఏం చేయకూడదు మీరు అన్య దేవత ఆరాధన చేయకూడదు చేస్తే దేవుని రాజ్యం నుంచి తొలగించేస్తాను అన్నాడు వారు అన్య దేవత ఆరాధన చేశారు దేవుడు తొలగించకుండా ఒక అవకాశాన్ని ఇచ్చాడు ప్రవక్తల్ని పంపించాడు ప్రవక్తల మాట వింటారేమో అని అప్పుడు ప్రవక్తలను చంపేశారు అప్పుడు కూడా వారిని దేవుని రాజ్యానికి వారసత్వం నుంచి తొలగించకుండా ఇస్రాయేల్ ప్రజలని మరొక షరతు పెడుతున్నాడు మరొక అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశం ఏమిటి గ్రంథము ఏడో అధ్యాయము ఆరు ఏడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ యహో మరొక షరతు ఏం పెడుతున్నాడు ఈ స్థలమునా ఈ దేశమునా ఏమిటది పాలస్సిన ఏరుశ్రేమ స్థలమునా మీరు నిర్దోష రక్తము చిందించకూడదు మరియు మీకు కీడు కలిగించినట్టు అన్య దేవత ఆరాధన చేయకూడదు ముందు ఒకే కండిషన్ ఉండేది అన్య దేవతారాధన ఆరాధన చేయకూడదు షిరిక్ చేయకూడదు ఇప్పుడు మరొక ప్రధానమైన కండిషన్ పెడుతున్నాడు మీరు నిరపరాధుల రక్తమును చిందించకూడదు ప్రవక్తలను చంపకూడదు ఒకవేళ మీ రెండు షరతుల ప్రకారముగా కనుక మీరు జీవితం గడిపితే మీకు ఇవ్వబడిన దేవుని రాజ్యంలో మీరు కొనసాగుతారు మీకు ఇవ్వబడిన ఏరుషుల పాలసీనాలో మీరు కాపురం ఉంటారు చూడండి కరుణామేణ దేవుడు మరొక అవకాశాన్ని ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చాడు మరి ఆ అవకాశాలన్న వారు వినియోగించుకున్నారా అప్పుడైనా వారు మారు మనసు పొందారా అప్పుడైనా వారు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారా దేవత ఆరాధన మానివేశారా అంటే నిర్దోష రక్తాన్ని చిందించకూడదని పెట్టిన కండిషన్ ఏమైపోయింది ఇర్మే గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వాక్యం చూసినట్టు అక్కడ మనకు తెలిసే విషయం ఏమిటంటే ఇజ్రాయేల్ ప్రజలు యహవాని విసర్జించి ఈ ప్రదేశమున అపచారము చేసి ఉన్నారు వారైనను వారి తండ్రులైనను రాజులైనను అన్నదేవతారాధన చేసి వాటికి ధూపములు చెల్లించి నిర్దోషుల రక్తము చేత ఈ స్థలము నింపి ఉన్నారు వారైనా వారి పిత్రులైనా అక్కడున్న రాజులైనా ఎవ్వరు కూడా మారు మనసు పొందకుండా షిర్క్ అంటే అన్న దేవతారాధన చేస్తూనే నిర్దోషుల రక్తం చేత ఆ స్థలాల్ని నింపేశారు ఏ స్థలంలో అయితే నిర్దోషుల రక్తం చిందించకూడదని దేవుడు మరొక షరతు పెట్టాడు ఆ షరతును కూడా ఉల్లంఘించేశారు ఇప్పుడైనా దేవుడు రాజ్యానికి వారసత్వం నుంచి వారిని తొలగించేశాడంటే కరుణామే నుండి దేవుడు అప్పుడు కూడా వారిని రాజ్యం నుంచి వారసత్వం నుంచి తొలగించకుండా మరొక చిట్ట చివరి అవకాశాన్ని ఇస్తున్నాడు మరొక చిట్ట చివరి అవకాశం అదేమిటంటే అక్కడ చివరిగా యేసు వారిని ఈసాల ఇస్లాంని ప్రవక్తలా చేసి పంపించారు చివరి అవకాశంగా ఇకనైనా మారతారేమో అని అక్కడ ఏసువారు వచ్చి ప్రకటిస్తున్నారు మార్కు స్వార్థ ఒకటో అధ్యాయము పదిహేనో వాక్యంలో కాలం సంపూర్ణమై ఉన్నది మీరు మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పి దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వేసువారు వచ్చారు కాలం సంపూర్ణమే ఉంది ఇంకా అవకాశం లేదు చివరి అవకాశంగా నేను వచ్చి ఉన్నాను ఇకనైనా మీరు మారు మనసు పొందండి సువార్తను నమ్మండి దేవుని విశ్వసించండి అని చెప్పుకుంటూ వచ్చారు మీరు సువార్త నమ్మితే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటారు లేకపోతే కొట్టివేయబడతారు అసలు దేవుని రాజ్యం అంటే ఏమిటి అదేమన్నా రాజ్యమా దేవుని రాజ్యం అంటేనే రక్షణ రక్షణ నుండి కొట్టివేయబడతారు అంటే సమూలముగా ఇహపరలో కాలంలో నాశనం అయిపోతారు దేవుని రాజ్యం కుట్టివేయబడుతుంది మీరు ఇప్పటికైనా మారు మనసు పొందండి ఈ దేవుని రాజ్యంలో వారసురుగా మీరు కొనసాగుతారని కండిషన్ పెట్టారు మరి ఈ విషయంలో ఈశ్వరు ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నారు చూడకు ఉదాహరణ ఇస్తున్నారు ఏమిటా ఉపమానము చాలా జాగ్రత్తగా వినండి మత్యసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై ఒక వ్యాఖ్యల్లో ఈశ్వరు ఒక బ్రహ్మాండమైన ఉపమానాన్ని తెలియజేస్తున్నారు ఇది ఉపమానం ఎవరి గురించి ఇజ్రాయెల్ ప్రజల గురించే చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు ఇజ్రాయల్ ప్రజలుగా చెప్తున్నారు కానీ వింటున్నటువంటి ఇజ్రాయల్ ప్రజలు మాత్రము ఇది మా గురించే మాత్రం అనుకోవడం లేదు ఏమిటి ఉపమానం ఏ చెప్తున్నారు ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు అతను ద్రాక్ష తోటను నాటించాడు నాటించి ఆ తోట చుట్టున వేయించి దానిలో ఒక గోపురాన్ని కట్టించి ఆ ద్రాక్ష తోటను కాపులకు గుత్త గీచి తను దేశాంతరము వెళ్ళిపోయాడు కాపులు ద్రాక్ష ద్రాక్షతోడని తను వేరే దేశానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ పండ్లు కాసే కాలానికి తన భాగాన్ని తీసుకోవడం కోసం కొంతమంది సేవకులు పంపించాడు పంపిస్తే ఈ ఏం చేశారు వారిలో కొంతమందిని కొట్టారు కొంతమందిని తిరస్కరించారు కొంతమంది సేవకులు రాళ్ళు రువ్వారు ఏమిటిలా జరిగింది అని చెప్పి ఆ యజమాని మరి చాలా మంది సేవకుల్ని పంపిస్తే వారి పట్ల కూడా వీరు అదే విధముగా చేశారు చివరకు చివరికి అనని తన కుమారుణ్ణి పంపిస్తే ఈ కాపులు ఏం చేశారు అసలు వారసుడు ఇతనే ఇతన్ని చంపినట్లయితే ఈ సంస్థ తోట మాదే అయిపోతుందని చెప్పి అతన్ని కూడా తోట బయటపడేసి చంపడం జరిగింది ఇలా జరిగిందని చెప్పారు చెప్పిన తర్వాత ఇస్రాయలి ప్రజల్ని అడుగుతున్నారు మరి అప్పుడు అలా జరిగినప్పుడు ఆ యజమాని వచ్చి ఆ కాపులను ఏమి చేయను అని అడుగుతున్నారు యజమాని వచ్చాడు ఇలా జరిగింది చివరికి యజమాని వచ్చి ఆ కాపులను ఏం చేస్తాడు అని అడిగినప్పుడు ఇజ్రాయల్ ప్రజలు చూడండి అసలు ఈ ఉపమానాన్ని మరొకసారి మనం వివరంగా చూద్దాం ఇంటి యజమాన్ ఎవరు దేవుడు ద్రాక్ష తోట ఏమిటి దేవుని రాజ్యం ఎవరికి గుత్తగిచ్చారు కాపులకి కాపులుంటే ఇజ్రాయల్ ప్రజలు దేవుని రాజ్యాన్ని దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి గుత్తగిచ్చాడు ఇచ్చి ఫలాలు చెల్లించమని చెప్పాడు ఆయా కాలాల్లో ఫలాలు చెల్లించడం అంటే స్థుతులు స్తోత్రాలు ఆరాధనలు కేవలం దేవుడికే చెల్లించాలి దేవుడికి దాని ఫలాలు చెల్లించాడని చెప్పి తన సేవకులను ప్రవక్తల్ని పంపించుకుంటూ వస్తే ప్రవక్తల మాట వినకుండా ప్రవక్తలను చంపుకుంటూ వచ్చారు చాలా మంది ప్రవక్తలను పంపిస్తే చాలా మంది ప్రవక్తలను చంపారు చివరికి ఏసు వారిని పంపిస్తే ఆ యేసుని కూడా చంపడం కోసము పూర్తిగా సంకల్పించుకున్నారు అప్పుడు ఆ యజమాని వచ్చి ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు అంటే ఇజ్రాయల్ ప్రజలు దాన్ని కేవలం ద్రాక్ష తోట కాపులు అని ఒక ఉదాహరణగానే చూసి వారు చెప్తున్నారు సమాధానం వేసే వారికి ఇజ్రాయల్ ప్రజలు ఏమంటున్నారో చూడండి మత ఇరవై ఒకటో అధ్యాయము నలభై ఒకటో వాక్యంలో అప్పుడు ఆ యజమాని వచ్చి ఆ దుర్మార్గులైన కాపులను సంహరించి ఆ దుర్మార్గులైన అంటే వారే దుర్మార్గు వారికి వారే దుర్మార్గులు అనుకున్నారు మరి వారికి తెలియదు ఈ ఉపమానం వారి గురించే చెప్పబడుతుందని దుర్మార్గులైనటువంటి ఆ కాపులను సంహరించి ఆయా కాలాలలో పండ్లను చెల్లించేటటువంటి ఇతర కాపులకు ఆ రాజ్యాన్ని గుత్తకిస్తాడు వీళ్ళ నుంచి తీసేసి వేరే వాళ్ళకి ఇస్తాను అంటే పరోక్షంగా వారు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని ఇప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ దేవుని రాజ్యాన్ని వారసత్వం తొలగిపోవడానికి అర్హులైపోయాము అని వారే ఒప్పుకుంటున్నారు యేసు వారు డైరెక్ట్ గానే వాళ్ళతో ప్రత్యక్షంగా చెప్తున్నారు మతేశ్వర్త ఇరవై ఒకటో అధ్యాయము నలభై మూడో వ్యాఖ్యలు చూసినట్లయితే మరియు దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చి జనులకి ఇవ్వబడనని మీతో చెప్పుచున్నాను అని అప్పుడు వేసవారి వారితో చెప్పడం జరిగింది ఇంకా మీ కాలం అయిపోయింది మీ సమయం అయిపోయింది మీ దగ్గర నుంచి దేవుని రాజ్యం తొలగించబడింది వారికి ఇవ్వబడుతుంది మరి ఈ విషయంలో చూసుకున్నట్లయితే ఆ తర్వాత మరి దేవుని రాజ్యం నుంచి తొలగించబడింది ఎవరికి ఇవ్వబడింది దేవుని రాజ్యం వారసులుగా ఇజ్రాయల్ ప్రజల తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు నేటి అంశం ఏమిటి దేవుని రాజ్యానికి ఇప్పుడు వారసులు ఎవరు దేవుని రాజ్యాలకు వారసులుగా అనాకీయులు ఉండేవారు వారిని తొలగించేశాడు దేవుని రాజ్యానికి వారసులుగా ఇస్రాయల్ ప్రజలు ఎన్నుకున్నాడు వారిని తొలగించేశాడు ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసులుగా ఎవరు ఉన్నారు అంటే యూదులు మరియు క్రైస్తవుల యొక్క కొంతమంది ఆలోచన ఏమిటంటే అవునండి యూదులను అంటే ఇస్రాయల్ ప్రజలని దేవుని రాజ్యానికి వారసత్వం నుంచి తొలగించేశాడు ఇది వాస్తవమే కానీ శాశ్వతంగా తొలగించలేదు తాత్కాలికంగా కొంతకాలం కోసం తొలగించి తిరిగి మళ్ళీ వాళ్ళకే దేవుని రాజ్యాన్ని వారసులు చేస్తాడు ఎందుకంటే వారే అర్హులు కాబట్టి అన్న ఆలోచనలో ఉన్నారు తాత్కాలికంగానే వారి దగ్గర నుంచి దేవుని రాజ్యం తీసివేయబడింది మళ్ళీ వారికే వారు చిగురిస్తారు ఇక రండి సోదరులారా ఈ విషయాన్ని మనం గమనిద్దాం ఇది తాత్కాలికంగా దేవుని రాజ్యం వారి వద్ద నుంచి తొలగించబడిందా శాశ్వతంగా తొలగించబడిందా తాత్కాలికంగా తొలగించబడితే మళ్ళీ దేవుని రాజ్యం వారికి ఇవ్వబడుతుంది వారసులుగా చేయబడతారు ఈ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయము పదకొండో వాక్యం మనం చూసినట్లయితే అక్కడ అయితే నా ప్రజలు నా మాట వినకపోయేరి కనుక ఈ నా ఇజ్రాయెల్ ప్రజలు ఇక నా ప్రజలు కాకుండా పోయిరి ఇంత ముందు వాక్యాన్ని చూసాం ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వాక్యంలో ఇబ్రాహింతో అబ్రహంతో యహువా అంటున్నాడు ఏమంటున్నాడు నీవు నా మాట వినినందుకు నిన్ను నీ కుమారుని ఆశీర్వదిస్తున్నాను అంటే దేవుడి మాట విన్నందుకు దేవుని రాజ్యం లభించింది నా ప్రజలు నా మాట వినలేదు కాబట్టి ఇక వీరు నా ప్రజలు కాకుండా పోయారు అని కీర్తన గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయము పదకొండో వాక్యంలో ఇక నా ప్రజలు కారు ఇక ఎప్పటికీ కారు కాకుండానే పోయారు లూకా స్వార్థ పదమూడో అధ్యాయము ముప్పై ఐదు వాక్యం చూసుకున్నట్లయితే ఇక మీ ఇల్లు మీ కొరకు పాడుగా విడవబడి ఉన్నది మీ ఇల్లు ఏదైతే ఉందో మీ దేశం ఏదైతే ఉందో మీకోసం దేవుడు ఏదైతే మందిరాన్ని ఇచ్చాడో ఆ మందిరం మీకు పాడుగా విడవబడింది అయిపోయింది మిమ్మల్ని కొట్టివేశారు మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ మత్తలో ఏదైతే ఉపమానం గురించి యేసు వారు తెలియజేశారో అక్కడ మత్తస్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వాక్యంలో తుదకు తన కుమారుణ్ణి పంపగా అని ఉంటుంది తుదకు అంటే చిట్ట చివరగా మరో అవకాశం లేదు చివరి అవకాశమే యేసువారిని పంపారు అక్కడ తిరస్కరించారు పూర్తిగా పోయారు మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్తస్వార్థ ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వాక్యంలో పీలాతు రాజు సమక్షంలో యేసు యొక్క సమస్య పరిష్కరించే సమయంలో పీలాతో అడుగుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో యూదులతో మీకు ఎవరు కావాలి గజ దొంగైనా బరబ్బా కావాలా లేక ఈ యేసు క్రీస్తు కావాలా మీకు ఎవరు కావాలి మీకు ఎవరిని వదిలిపెట్టాలంటే అక్కడున్న ప్రతి ఒక్క యూదుడు ప్రతి ఒక్క ఇజ్రాయేలుడు ఏమన్నాడు మాకు గజ దొంగైనా బరబ్బానే కావాలి అని బరబ్బానే కోరుకున్నారు తప్ప మాకు యేసు కావాలని ఒక్కరు కూడా కోరుకోలేదు వారు అదృష్టాన్ని వారే కాలదన్నుకున్నారు అప్పుడు పీలాతేమంటాడు ఈ నిరపరాధిని ఎందుకు చంపాలి నాకైతే అర్థం కావట్లేదు ఇతని నిరపరాధి రక్తంతో నాకు సంబంధం లేదని అతని చేతులు కడుక్కుంటాడు అప్పుడు యూదులు అక్కడున్న ఇజ్రాయలే అంటారు ఈ నిరపరాధి రక్తము మా మీదనూ మా పిల్లల మీదనూ ఉండుగాక ఏదైతే వారు తప్పు చేశారో ఈ నిరపరాధి రక్తం చిందించాలని నిర్ణయం తీసుకున్నారో మా మీద మా తర్వాత తరాల మీద ఉండాలని శాశ్వతంగా కొట్టిపోయే విధంగా వారే చేసుకున్నారు కాబట్టి ఇలా అనేక విషయాలు పరిశీలిస్తే వారు తాత్కాలికంగా కాదు శాశ్వతంగా కుట్టిపోయబడ్డారు అందుకే అక్కడ చెప్తున్నారు ఆ యజమానుడు వచ్చినప్పుడు వారి నుండి ఆ ద్రాక్ష తోట తీసివేసి ఇతర కాపులకు ఇవ్వును అని చెప్పారు మరి ఇరవై ఒకటి అధ్యాయం అంతే సోదా నలభై మూడు అక్కడ ఏ చెప్పిన విషయం ఏమిటి మీ నుండి దేవుని రాజ్యం తొలగించబడి కొంతకాలం తర్వాత మీకే ఇవ్వబడును అన్నారా మీ నుండి దేవుని రాజ్యం తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడును అన్నారా దాని ఫలమిచ్చి జోళ్లకి ఇవ్వబడునన్నారు తిరిగి కొంతకాలానికి మీకే ఇవ్వబడు అనలేదు అంటే స్పష్టంగా తెలిసిన విషయము వారు మళ్ళీ చిగురించరు మళ్ళీ వారికి దేవుని రాజ్యానికి వారసు తొలపించారు ఎందుకంటే శాశ్వతంగా వారు కొట్టివేయబడ్డారు ఇక రెండు సోదరులరా మరి దేవుని రాజ్యాన్ని వారసులుగా ఎవరికి ఇవ్వబడింది ఎవరు దేవుని రాజ్యాన్ని వారసులుగా ఎన్నుకోబడ్డారు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే నేటి సమాజంలో కొంతమంది క్రైస్తవ సోదరుల ఆలోచన ఏమిటంటే అవునండి యూదులైతే యేసుని నమ్మలేదు కాబట్టి దేవుని రాజ్యం వారి నుంచి కొట్టేబడింది మేము నమ్ముకున్నాము మేము యేసు నమ్మాము అన్యులమైన మేము యేసు నమ్మాం కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని వారసులుగా ఇప్పుడు మేమే ఉన్నామని క్రైస్తవ సోదరులో కొంతమంది ఆలోచన కానీ అసలు విషయం ఏమిటంటే క్రైస్తవులు ఎవరు అంటే ఈ క్రైస్తవ సోదరులు సంస్కరించబడినటువంటి యూదులే యూదుల్లో రెండు రకాలు ఒకటి జాతిపరంగా యూదులు రెండు విశ్వాసపరంగా యూదులు అంటే యేసుని నమ్మనటువంటి యూదులు యేసుని నమ్మినటువంటి యూదులు ఉన్నారు నమ్మిన వాళ్ళని క్రైస్తవులు అని పిలువబడ్డారు దానికి అపోస్తుల కార్యము పదకొండు అధ్యాయము ఇరవై ఆరు వాక్యంలో అక్కడ నుండి యూదుల్ని అక్కడ శిష్యుల్ని శిష్యుల్ని మొదటగా అంత్యోకరలో క్రైస్తవులు అని పిలవడం జరిగింది ఎఫ్సీలకు పత్రిక మూడో అధ్యాయం ఆ పౌలు తెలియచేస్తున్నాడు ఎవరైతే అన్యులు కూడాను సువార్త ద్వారా యూదులకి సమవారసులు అని తెలియజేశారు అంటే ఈ క్రైస్తవులు కూడాను ఆ యూదులతో ఉన్నవారే మొదటి విషయం మరి ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే వారసులుగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు అసలు వారసత్వం ఎవరికి లభించాలి వారసత్వం లభించాలంటే ఏ క్వాలిటీస్ కావాలి చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుని రాజ్యంగా ఎన్నుకున్నాడంటే వారి మీద ఆశీర్వాదం ఉంది అంటే ఎన్నుకోబడవలసిన వారి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండాలి వారికి మోసే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మరి ఎన్నుకోబడ వారిలో ఒక ప్రవక్త రావాలి వారి నుండి ఒక ధర్మశాస్త్రము రావాలి మొదటిది ఆశీర్వాదం ఉండాలి దేవుని ఆశీర్వాదము రెండోది వారిలో ప్రవక్త రావాలి వారి నుంచి ధర్మశాస్త్రము రావాలి మూడు విషయాలు మరి నాలుగో విషయం ఏమిటంటే వాటి వాటి కాలాలలో దేవునికి ఫలాలు చెల్లించే వాళ్ళై ఉండాలి ఈ నాలుగు విషయాలు ఇక రండి సోదర మహర్షులరా ఈ నాలుగు విషయాల గురించి మనం చూసినట్లయితే ఇబ్రాహిం అలై ఇస్లాం యొక్క కుమారుడు ఇస్సాహ్ యొక్క కుమారు నుంచి ఇస్రాయలి ప్రజలకి దేవుని రాజ్యం దొరికింది కొట్టివేయబడింది మరి జ్యేష్ఠ కుమారుడు ఇబ్రాహీం అలైస్లాం యొక్క జ్యేష్ఠ కుమారుడు పెద్ద కుమారుడు అయినా ఇస్మాయిల్ అలై ఇస్లాం యొక్క సంతతిలో నుంచి ఇస్మాయిల్ అల ఇస్లాంకి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయంటుంది బైబిల్ చూడండి ఆది కాండము పదిహేడో అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చూసినట్లయితే యహువా అబ్రహంతో అంటున్నాడు నీవు ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని నేను నీ కుమారుడైన ఇష్మాయేలుని ఆశీర్వదించి ఉన్నాను ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయి ఇస్మాయిల్ అలీ ఇస్లాం దగ్గర ఆశీర్వాదం ఉంది బైబిల్లో కేవలం ఇస్మాయిల్ అలీ ఇస్లాం యొక్క పేరే కాకుండా ఇస్మాయిల్ యొక్క సంతతిలో నుంచి అతని కుమారులైన పన్నెండు మంది కుమారుల్లో కొంతమంది కుమారుల పేరు కూడా బైబిల్లో ప్రస్తావించడం జరిగింది ఉదాహరణ మనం చూసినట్లయితే యశాగ్రంథము అరవై అధ్యాయము ఏడో వాక్యంలో చూసుకున్నట్లయితే నీ కొరకు కేదారు గొర్రె మందరును నెబాయేతు పోటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును ఈ కేదారు ఎవరు ఈ నెబాయేతు ఎవరు అంటే ఇస్మాయిల్ అలె ఇస్లాం యొక్క పన్నెండు మంది కుమారులు మొదటి కుమారుడు నెబాయేతు రెండవ కుమారు కేదారు అంటే అక్కడ వారిని కొట్టివేయడం కాకుండా వారి సంతానం యొక్క పరిచయం నేను ఉపయోగించుకుంటున్నాను అని తెలియచేయడం జరిగింది ఇది వారి మీద ఆశీర్వాదం ఉందని మొదటి విషయం రెండోది వారి నుంచి ప్రవక్త రావాలి ప్రవక్త గురించి మనం చూసుకున్నట్లయితే బైబిల్లో హబకోకు గ్రంథము మూడో అధ్యాయము మూడో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాను నుండి వేయించేయుచున్నాడు అనే వాక్యం కనబడుతుంది దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు ఈ తేమాను ఏమిటి అంటే ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం పన్నెండు నుండి పదహారు వాక్యాలు చూస్తే ఇస్మాయిల్ యొక్క పన్నెండు మంది కుమారుల్లో ఒక కుమారుడు పేరే తేమా ఆ తేమా ఉన్నటువంటి ప్రదేశాన్ని తేమాను అని పిలవడం జరిగింది ఆ తేమా నుండి దేవుడు బయలుదేరుచున్నాడు ఇస్మాయిల్ యొక్క సంతానం నుంచి దేవుడు రాబోతున్నాడు అంటే దేవుని యొక్క సువార్త రాబోతున్నా అనే కనబడుతుంది పరిశుద్ధ దేవుడు పారాను నుండి వేంచేయుచ్చున్నాడు ఈ పారాయణ ఏమిటి అంటే ఇష్మాహిల్ అలీ ఇస్లాం అక్కడ ప్రజల ద్వారా తరిమివేయబడిన తర్వాత అరేబియాలోని పారాను అనే ప్రాంతంలో నివాసం గడపడం జరిగింది ఈ పారాను నుండే దేవుడు వేంచేయుచ్చున్నాడు రాబోతున్నాడు అనే విషయము మనకు స్పష్టంగా కనబడుతుంది అంటే లేఖనము జరగబోయే విషయం ముందుగానే చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత హెబ్రూ భాష బైబిల్ మనం చూసినట్లయితే సాంగ్స్ ఆఫ్ సోల్మన్స్ ఐదో అధ్యాయం పహార వాక్యంలో అంటే పరమగీతంలో ఐదో అధ్యాయం పదహార వాక్యంలో చూసినట్లయితే హిక్కో హిక్కో లికుల్లి మొహమ్మదిం అన్న వాక్యం కనబడుతుంది మొహమ్మదిం మొహమ్మద్ అనే పేరు మొహమ్మదిం గా బైబిల్లో మనకి హెబ్రూ భాష ఉండే బైబిల్ కనబడుతుంది మొహమ్మద్ అనకుండా మొహమ్మదిం అని ఎందుకుంది అంటే ఇమ్ అంటే గౌరవార్థకంగా వాడబడేటటువంటి పదము మొహమ్మద్ కి ఇం తగిలిస్తే మొహమ్మదిం మొహమ్మద్ గారు అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే బైబిల్లో లోల్గేట్ బైబిల్ అని ఒక బైబిల్ ఉంది ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేస్తే ఓల్డ్గేట్ బైబిల్ అని చూస్తే మీరుగేట్ బైబిల్ ముందుకు వస్తుంది బైబిల్లో ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ఏం కనబడుతుంది జతలు జతలుగా వచ్చు రౌతులు వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు ఒంటెలను ఏషియాకి దర్శనమాయను ఏషియా ప్రవర్తన చూస్తున్నాడు జతల జతలుగా వచ్చే రౌతులు కనబడుతున్నాయి అతను వరుసలుగా వచ్చే గాడిదలు కనబడుతున్నాయి వరుసలుగా వచ్చే వంటలు కనబడుతున్నాయి ఆ తర్వాత ఇద్దరు రౌతులలో ఒకడు గాడిద మీదను మరొకడు వంట మీదను రావుట అతను చూశాను ఏషా చూస్తున్నాడు ఏమిటది ఒక రౌతు గాడిద మీద వస్తున్నాడు మరొక రౌతు వంట మీద వస్తున్నాడు గాడిద మీద వచ్చిన రౌతు ఎవరు అంటే మరోలా మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి క్రైస్తవుడికి తెలుసు ఏరుషేం వచ్చేటప్పుడు ఏసు వారు గాడిద ఎక్కే వచ్చారు గాడిద మీద ఎక్కి వచ్చిన రౌతు ఎవరు వారు మరి ఒంట మీద వచ్చిన రౌతు ఎవరు అదీను గాడిద మీద వచ్చిన రౌతు తరువాత రావాలి యేసువారు తర్వాత వచ్చిన రౌతు ఎవరు ఆ ప్రవక్త ఎవరు మరెవరో కాదు అరేబియా ప్రాంతం నుంచి ఎడారి ప్రాంతం నుంచి ఒంట మీద వచ్చిన ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లాస్ వారు ఆ తర్వాత గత కొన్ని నెలల క్రితము ఇదే సంవత్సరం రెండు వేల పన్నెండవ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ప్రపంచవ్యాప్తంగా పూర్తి క్రైస్తవ సమాజాన్ని ఆశ్చర్యపరిచే ఒక న్యూస్ ఒక వార్త ఒక సంచలన రేపటి ఒక వార్త వచ్చింది అదేమిటి ప్రవక్త రానున్నాడు అని ముందే ఊహించి చెప్పిన యేసు క్రీస్తు మొహమ్మద్ ప్రవక్త రానున్నారని ముందే యేసు వారు చెప్పారు అని సంచలనం రేపుతున్నటువంటి ప్రాచీన బైబిల్ అనే ఒక వార్త వచ్చింది తెలుగు మీడియాలో ఇంగ్లీష్ మీడియాలో పేపర్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమిటా బైబిల్ బర్నబాస్ ఇంజీల్ అని ఒక ఇంజీల్ బర్నబాస్ వార్త బర్నబాస్ సువార్త సువార్త ఉంది అది బర్ణబాస్ అంటే యేసు శిష్యుల్లో ఒక శిష్యుడు ఏ విధంగా అయితే మతయ్య మార్కు లూక యోహాను ఉన్నాయో అలాగే బర్ణబాస్ సువార్త కూడా ఉంది బర్ణబాస్ వార్తలో స్పష్టంగా రాయబడి ఉంది యేసు వారు అంటున్నారు నా తర్వాత మొహమ్మద్ సల్లాస మహమ్మద్ ప్రవక్త రాబోతున్నారనే వార్త స్పష్టంగా రాయబడింది విషయం విషయము తెలిసింది ఆ బైబిల్ లభించింది అది ఒక సంచలన రేపే వార్తగా మారింది అంటే ప్రవక్త ముహమ్మద్ సుమారు యేసువారు తర్వాత వచ్చేటువంటి ప్రవక్త అన్న విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలియచడం జరిగింది ఆ తర్వాత మరొక విషయాన్ని మనం చూసినట్లయితే బైబిల్లో చివరి గ్రంథము ప్రకటనా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదహారు వాక్యం చూసినట్లయితే అక్కడ ఏసు వారు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు నేను దావీదు వేరు చిగురును సంతానమును మరియు ప్రకాశమానమైన వేకువ చుక్కను అన్నారు నేను ఎవరిని దావీదు యొక్క వేరు చిగురును దావీదు వేరు అయితే వేరు యొక్క చిగురుని నేను దావీదు ఇజ్రాయెల్ ప్రజల్లోని ఒక ప్రవక్త ఆ ప్రవక్తల నుంచి చిట్ట చివరి ప్రవక్త ఎవరు ఇజ్రాయెల్లో వచ్చిన చిట్ట చివరి ప్రవక్త ఎవరు అంటే ఏ ఇజ్రాయెల్లో వచ్చిన చివరి ప్రవక్త వేరు చిగురు నేను అంటే దాంట్లోనే అర్థమవుతుంది నా తర్వాత ఇంకో ప్రవక్త ఇజ్రాయెల్లో రారు ఇజ్రాయల్ నుంచి ప్రవక్తల పద్ధతి కొట్టివేయబడింది ఆ ఎందుకని దేవుని రాజ్యం కొట్టివేయబడింది ఇస్మాయిల్ ప్రజలకు ఇవ్వబడింది కాబట్టి రెండో వాక్యాన్ని చూస్తే నేను ప్రకాశమానమైన వేకువ చుక్కను అన్నారు వేకువ చుక్క అంటే ఏమిటి ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందు ఆకాశంలో ఒక చుక్క కనబడుతుంది దాన్ని వేకువ చుక్క అంటారు మరి ప్రతిరోజు కనబడే ఆ వేకువ చుక్క ఒక సందేశాన్ని తీసుకొస్తుంది ప్రతిరోజు ఏమని నేను కనబడ్డాను అంటే నా వెనకాల ప్రపంచానికే వెలుగు ఇచ్చేటటువంటి సూర్యుడు రాబోతున్నాడు ఏసుమారు ఎవరు ప్రకాశమానమైన వేకువ చుక్క అంటే వారు ఒక శుభవార్త ఇస్తున్నారు నా తర్వాత నా వెనుకల ప్రపంచానికే వెలుగునిచ్చేటటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్ రాబోతున్నారని ఒక సందేశం ఇస్తున్నారని అక్కడ మనకి ఆ వాక్యం ద్వారా కనబడుతుంది ఇదే విషయం ఖురాన్లో మనకి మనకు కనబడుతుంది ఖురాన్ గ్రంథంలో సురేసఫ్ అరవై ఒకటో సుర ఆరో వాక్యంలో యేసు వారు తెలియచేస్తున్నారు అహ్మద్ నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను నేను మీకు తెలియచేస్తున్నాను అన్నారు ఇదే వేకు చుక్క శుభార్త శుభవార్త నా తర్వాత ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రవక్త రాబోతున్నారని ఇక్కడ మనం రెండు విషయాలు చూసాం ఒకటి ఆశీర్వాదం ఉంది ఇస్మాయిల్ మీద రెండోది వారి నుంచి ప్రవక్త వస్తున్నట్టుగా కనబడుతుంది మూడోది వారిలో ధర్మశాస్త్రం రావాలి అంటే గ్రంథం రావాలి ఈ గ్రంథం గురించి ఏముంటుంది ప్రవక్త ముహమ్మద్ సలి వస్ వారికి చిట్ట చివరి ధర్మశాస్త్రం అయినటువంటి ఈ దివ్య ఖురాన్ అల్లా సుభాతల అనుగ్రహించడం జరిగింది ఇవ్వడం జరిగింది ఈ ఖురాన్ ఎలా అవతరించిందో ముస్లిం సహోదరులకు తెలుసు అది నేను మీకు తెలియజేస్తాను ఖురాన్లో లో మొట్టమొదటి వాక్యం ప్రవక్త ముహమ్మద్ సుదాసుమారు వద్దకి ఎప్పుడు వచ్చింది అంటే ప్రవక్త ముహమ్మద్ వారు నలభై సంవత్సరాల వయసులో హీరా గుహలో కూర్చొని దేవుణ్ణి స్మరించేటప్పుడు అక్కడ జిబ్రాయిల్ దేవదూత వచ్చి ప్రవక్త ముహమ్మద్ దగ్గరికి మొట్టమొదటిగా అన్నారు యరా పఠించు అన్నారు ప్రవక్త ముహమ్మద్మారు అన్నారు జవాబుగా మాన బికారి నాకు చదవడము రాదు నాకు పఠించడము రాదు అన్నారు ఎందుకంటే ప్రవక్త ముస్ వారు నిరక్షరాశులు వారికి చదవడం కానీ రాయటం కానీ రానటువంటి వారు నాకు పఠించడం రాదు బికారి అంటే జిబ్రైల్ దగ్గరుతున్నారు మళ్ళీ ఎకరా అన్నారు పఠించు అన్నారు ప్రభక్త హారు బికారి నాకు చదవటం రాదు అన్నారు ఈ విధంగా మూడు సార్లు జరిగింది ఈ ప్రస్తావన బైబిల్లో మనకు కనబడుతుంది బైబిల్లో గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పన్నెండు వాక్యాన్ని చూసుకున్నట్లయితే అక్షరములు తెలియని వానికి దయచేసి దీనిని చదవమని చెప్పి అప్పగించబడును అతను నాకు అక్షరములు చదవడం రాదు అను అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది మరి ఇక్కడ జరుగుతుంది అక్షరాలు తెలియనటువంటి వ్యక్తికి చదవమని చెప్పడం జరుగుతుంది ఆ వ్యక్తి నాకు అక్షరాలు చదవడం రాదు అంటాడు ఇది ప్రవక్తస్వారి జీవితంలో జరిగింది ఆ తర్వాత మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశండము ముప్పై మూడో అధ్యాయము రెండో వ్యాఖ్యను మనం పరిశీలించినట్లయితే ఈ వాక్యాన్ని నేను మీకు బైబిల్ నుంచి చదివి వినిపిస్తాను ఈ వ్యాఖ్యను మీరు జాగ్రత్తగా పరిశీలించండి ద్వితీయోపదేశము ముప్పై మూడో అధ్యాయము రెండో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ నుండి వాక్యం ఏమి చూడండి యహువ సీనాయి నుండి వచ్చను షేయి నుండి వారికి ఉదయించను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించను ఇక్కడ తెలిసే విషయం ఏమిటంటే దేవుడు ముందుగా ఎక్కడి నుంచి సీనాయి కొండ నుండి రావటం జరిగింది కొండ నుండి దేవుడు రావడం అంటే ఏంటి సీనాయి పర్వతం మీద మోసే ప్రవక్తని పిలిచి అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు తవరాత్ని ఇవ్వడం జరిగింది పలకలు ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత పారాను కొండ నుండి దేవుడు ప్రకాశిస్తాడు ఈ కొండలు ఎక్కడున్నాయి పారాను అరణ్యాలు ఎక్కడున్నాయి ఎక్కడైతే ఇస్మాయిల్ అలై ఇస్లాం హాజిరా అలై ఇస్లాం హాగర్ యొక్క కుమారుడు ఇస్మాయిల్ ఎక్కడైతే జీవితం గడిపారు అరేబియా ప్రాంతంలో అక్కడ పారానుంది అక్కడ నుంచి దేవుడు ప్రకాశించబోతున్నాడు అక్కడ నుంచి చిట్ట చివరి ధర్మశాస్త్రం రాబోతుందన్న విషయం తెలియచేయడం జరిగింది మరి ఆ తర్వాత అక్కడ నుండి విషయం వచ్చే ప్రవక్త ఎలా వస్తారు ఈ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చును వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుంచి ఆయన వచ్చును ఆయన కుడిపార్శ్వమున అగ్ని జ్వాలలు మెరుగు చుండెను అని తెలుగు బైబిల్లో ఉంది వాస్తవానికి బైబిల్లో ఉన్న విషయం ఇది కాదు మనం ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఒక గొప్ప సత్యం మనకు తెలుస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో అదే వాక్యం నేను మీకు చదువు చదువుతున్నాను ద్వితీయపతి శగణము ముప్పై మూడో అధ్యాయము రెండో వాక్యం చూసుకున్నట్లయితే అక్కడ తెలిసే విషయము తెలుగులో ఏముంది వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాను పరిశుద్ధ సమూహాల నుండి వస్తాడు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అండ్ హీ కేమ్ విత్ టెన్ థౌజండ్స్ ఆఫ్ సైన్స్ పదివేల శిష్య జనాంగముతో పాటు వస్తాడు పదివేల మంది సహాబులతో పాటు ప్రవక్త ముంస్ వారు మక్క ఫతే మక్క సమయంలో మక్కాని విజయించే సమయంలో వారితో పాటు పదివేల మంది శిష్య జనాంగం ఉన్నారు ఆ తర్వాత తెలుగు బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన కుడిపార్శమున అగ్ని జ్వాలలు మెరుగుచుండును ఆయన కుడిపార్షున అగ్ని జ్వాలలు మెరుగుచుండును వాస్తవానికి ఉన్నటువంటి విషయం ఏమిటండి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఫ్రమ్ హిజ్ రైట్ హ్యాండ్ అతని యొక్క కుడి చేతిలో నుండి కేమే ఫైరీ లా ఫర్ దామ్ ఒక ప్రకాశమానమైనటువంటి ఒక ధర్మశాస్త్రము వారి కొరకు వచ్చును అతని కుడి చేతిలో నుండి ప్రకాశమానమైనటువంటి జ్ఞానపూరితమైనటువంటి ధర్మశాస్త్రము వారి కొరకు వచ్చును ధర్మశాస్త్రం యొక్క పేరు స్పష్టంగా లా అని ధర్మశాస్త్రం యొక్క ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంది మరి ధర్మశాస్త్రం నుంచి బైబిల్ గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వాక్యంలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న విషయము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రము వారికి వచ్చునని వారు అనుచుందురు ఇదేమిటి ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునని వారు అనుచుందురు వారు అనుకుంటుంటారు అంటే హురాన్ ఎలా అవతరించింది హురాన్ మొత్తం ఒకేసారి అవతరించలేదు ఖురాన్ గ్రంథం మొత్తము ఎలా అవతరించింది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఒక ఆయత అవతరించిన తర్వాత మరొక ఆయత ఒక వాక్యం అవతరించిన తర్వాత మరొక వాక్యము అవతరించింది అవసరానికి అనుగుణంగా ఖురాన్ అవతరించడం కోసం ఇరవై మూడు సంవత్సరాల సమయం పట్టింది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ మరి ఆ తర్వాత సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం ఈ సూత్రం ఏమిటి ప్రవక్త మొహమ్మద్ వారు బోధించినటువంటి హదీసులు దేవుడు ఏవైతే ఆజ్ఞలు కురాన్లు బోధించారో ఈ ఆజ్ఞలను ఏ విధంగా ఆచరించాలి ప్రవక్త వారు హదీస్ బోధించారు సూత్రాలు బోధించారు సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం వారు ప్రవక్త కాలము ఉన్నత కాలం హదీస్ ను బోధించుకుంటూ వచ్చారు కొంత ఇచ్చట కొంత అచ్చట వారికి వచ్చును కొంత ఇచ్చట రావటం ఏంటి కొంత అచట రావటం ఏంటి హురాన్ మొత్తం ఒకే ప్రాంతంలో అవతరించలేదు హురాన్ మొత్తం ఇరవై మూడు సంవత్సరాలు అవతరిస్తే దాంట్లో పదమూడు సంవత్సరాలు మక్కాలో అవతరించింది పది సంవత్సరాలు మదీనాలో అవతరించింది అంటే కొంత మక్కాలో కొంత మదీనాలో కొంత ఈచట కొంత ఆచట హురాన్లో మొత్తం నూట పద్నాలుగు సూరాలు అధ్యాయాలు ఉంటే దాంట్లో ఎనభై ఆరు సూరాలు మక్కాలో ఇరవై ఎనిమిది సూరాలు మదీనాలో అవతరించాయి ఆ తర్వాత మరి అదే వాక్యము గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడో వాక్యాన్ని చూసినట్లయితే అన్య భాషలో వారితో మాట్లాడును అయినను వారు వినల్లకపోతురి అన్య భాష అంటే పరదేశ భాష ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి భాష అరబీ కాదు వారితో అన్య భాషలు అరబీ భాషలో మాట్లాడడం జరిగింది వారి సొంత భాషల్లో ప్రవక్తలు వస్తేనే నమ్మలేదు ఇంకా వేరే భాషలో ప్రవక్త వచ్చి బోధిస్తే నమ్ముతారా అందుకే ఇరవై ఎనిమిదో అధ్యాయము గ్రంథము పదమూడో ఆఖ్యం చూసినట్లయితే వారు వెనకకు యొగి విరగబడి చిక్కుబడి పట్టుబడినట్లుగా ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం సూత్రం వెంబడి సూత్రం కొంత వాకు వారి వద్దకు వచ్చును వచ్చింది ఇదే ఖురా గ్రంథం వారి వద్దకు అయితే సూత్ర మహాశారా మూడు విషయాలు మనం చూసాం ఇస్మాయిలు వారికి ఇస్మాయిల్ అలీ ఇస్లాంకి ఆశీర్వాదం ఉంది వారు ప్రవక్త మహమ్మద్ వారు వచ్చారు సలం వారి మీదకి ధర్మశాస్త్రము అవతరించింది మూడు విషయాలు అర్హులైపోయారు ఆ తర్వాత చిట్ట చివరి అదేమిటి అదేమిటంటే మీ వద్ద నుండి ద్రాక్ష తోట తీసేసి ఎవరికి ఇస్తారు ఆయా కాలాలలో ఫలాలు చెల్లించే వాళ్ళకి ఇవ్వాలి ఆయా కాలాలలో ఫలాలు చెల్లించడం అంటే ఏంటి అసలు ఫలాలు అంటేమిటి దేవుడికి ఫలాలు చెల్లించాలి అంటే ఏమిటంటే స్థుతులు స్తోత్రాలు ఆరాధనలు మొక్కుబడులు అన్ని కేవలం దేవుడికే చెల్లించాలి అర్హులు ఆయనే మరి ఈరోజు ఆయా కాలాలో ఫలాలు ముస్లింలు చెల్లిస్తున్నారా లేదా అంటే ప్రవక్త ముహమ్మద్ సమీ ఆదేశాల మేరకు బోధనల మేరకు సమయాన్ని పాలించుకుంటూ సమయానికి తగ్గట్టుగా కాలానికి తగ్గట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తున్న ఏదైనా సంఘము ఏదైనా జాతి ఉందంటే కేవలం ముస్లిం జాతి ఉదాహరణకి ఒక రోజులో ఐదు పూటలు ఐదు కాలాలలో దేవుడికి ఫలాలు చెల్లిస్తున్నారు ఉదాహరణకి ప్రాతకాలంలో కాలంలో ఫజర్ నమాజ్ అని మధ్యాహ్న కాలంలో జొహర్ నమాజ్ అని సాయంకాల కాలంలో అసర్ నమాజ్ అని సూర్యాస్తమ కాలంలో మగ్రీఫ్ నమాజ్ అని రాత్రి కాలంలో నమాజ్ అని ఆయా కాలాలలో ఫలాలు ఎవరికి చెల్లిస్తున్నారయ్యా ఎవరికి చెల్లిస్తున్నారు యజమానికి చెల్లిస్తున్నారు అన్యులకు చెల్లించడం లేదు అన్య దేవతలకు చెల్లించడం లేదు ఆయా కాలాల్లో ఫలాలు ఆయన చెల్లిస్తున్నారు కేవలం ఒక రోజులో ఐదు పూటలే కాదు వారానికి ఒకరోజు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు ఆ కాలంలో ప్రత్యేక కాలంలో ప్రత్యేక ఫలాలు చెల్లిస్తున్నారు రంజాన్ మాసం రాగానే ఏ మాసంలో అయితే హురాన్ అవతరించిందో రంజాన్ మాసం రాగానే రంజాన్ మొత్తం ఉపవాస ఫలాలు చెల్లిస్తున్నారు దేవానికి రాత్రి సమయంలో హాముల్లాయిల్ రాత్రి ఆరాధనలు అనే ఫలాలు చెల్లిస్తున్నారు ఆయా కాలాలలో వారికి ఫలాలు చెల్లించేటటువంటి కాపులకు ఇవ్వబడును ఇవ్వబడింది దేవుని రాజ్యానికి వారసత్వము ఇస్రాయేల్ ప్రజల నుంచి కొట్టివేయబడింది ఆయా కాలాలలో ఫలాలు చెల్లించేటటువంటి ఆశీర్వాదం ఉన్నటువంటి ప్రవక్త ధర్మశాస్త్రం వచ్చినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లస్ వారికి దేవుని రాజ్యానికి వారసులుగా ఎన్నుకోబడింది ఇప్పుడు దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అంటే ఇస్మాయిలీల నుండి వచ్చినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లి అలై వారు దేవుని రాజ్యానికి వారసత్వాన్ని కొనసాగించడం కోసం ప్రవక్త ఎన్నుకోబడ్డారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ ముస్లింలే దేవుని రాజ్యానికి వారసులుగా ముందు కొనసాగుతున్నారు అయితే సుదర మహాశలరా మరి ఈ దేవుని రాజ్యానికి వారసత్వం అంటే ఎవరైతే ఈ దేవుని రాజ్యంలో ఉన్నారో వారే పరలోకంలో కూడా దేవుని రాజ్యంలో ఉంటారు పరలోకంలో రక్షణ పొందుతారు ఈ దేవుని రాజ్యంలో కాకుండా వేరే విధంగా తమ ఇష్టానుసారంగా జీవితం గడిపిన వారికి పరలోకంలో నిత్య జీవం లభించదు నిత్య మరణానికి వెళ్తుంది కాబట్టి చివరగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని కూడాను ప్రతి ఒక్క సోదరుని కూడాను ఆహ్వానిస్తున్నాను రండి దేవుని రాజ్యంలో పాలు పంచుకోండి దేవుని రాజ్యంలో చేరండి దేవుడు ఆజ్ఞాపించిన శాసనాలు నిబంధనల ప్రకారముగా అంటే చిట్ట చివరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారముగా జీవితాన్ని గడపండి ఇహ పరలో కళ్ళు సాఫల్యాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను చివరికి అల్లాతో దువా చేస్తున్నాను వల్ల ఈ సందేశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవితం గడిపే భాగ్యాన్ని దేవుని రాజ్యంలో పాలు పంచుకునే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించవాలని ఖైర్